రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర అందజేసి రైతుల కష్టం తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పోద్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి పేర్కొన్నారు. పోద్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ తలారి రాణి అధ్యక్షతన నిర్వహించారు. తొలుతగా తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రితో పాటు మార్కెటింగ్ శాఖ మంత్రి నాగేశ్వరరావు, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డైరెక్టర్లతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనందున కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ దృష్టికి తీసుకురావాలని, రైతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిరెడ్డి, డైరెక్టర్లు సుద్దాల రాజయ్య, రాజు, మామిడ్ల శ్రీకాంత్, బుచ్చయ్య, కుమరయ్య, రాములు, సత్యయ్య తదితరులు ఉన్నారు. వర్ష మొత్తం ఆరు రోజులే ఉండబోయేదట్టు రోజు ఆరు రోజులు అవుతుంది పోరాడ బట్టి ఇప్పుడు మ్యాచ్ వచ్చినా మరి జారీ ఇస్తే మేము వెంటనే పోసుకుందాం కదా మరి ఈ కనెక్షన్ ఇస్తలేరు మాకు ఇస్తలేరు వాళ్ళు అంటారు. సార్ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ కోటలో కార్యాలయం నందు నూతన పాలకవర్గం ఏర్పడినందున మొదటి సాధారణ సమావేశం ఏర్పాటు చేయాలి సార్. ఈ సమావేశం నందు చైర్మన్ గారి అధ్యక్షతన ఈ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినందున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, సీఎం గారికి మరియు మార్కెటింగ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలానే స్థానికంగా గుంటూరు విమ్మాడ ఎమ్మెల్యే గారికి, అలానే సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తీర్మానం అనేది తెలిపారు సార్. రైతులకు మంచినీటి ఏర్పాటు చేస్తూ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఆఫీస్ నుంచి అని కోరాము, అదొకటి ఆమోదించారు సార్. అలానే రైతులకు టామ్ టామ్ చేయటకు మైక్స్ ఎక్కువడానికి ఆమోదించారు సార్. ఇంకోటి ఎంఎస్పి పరికరాలు ఏదైతే రిపేర్ చేశామో వాటికి ఆమోదించారు సార్. కోద్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం జరగడం జరిగింది. ఈరోజే ఆవునూరు తర్వాత గూడెం బట్టలు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ రెండు మన జిల్లా లోపల 282 కేంద్రాలు ఉంటాయి. ఈరోజు మన జిల్లాలో మన మండలంలో ఈ రెండు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఇక్కడ ప్రతి గ్రామాన ప్రతి గింజ కూడా అయ్యేంత వరకు కూడా మేము రైతులము రైతుల వెంబడి మేము డైరెక్టర్ గారు, చైర్మన్ గారు, సార్ కూడా సీక్రెట్ గా ఉండి కొనిపించే బాధ్యత తీసుకుంటాం. ఇది మా గౌరవం, మా గౌరవానికి, మా పార్టీ గౌరవానికి పెద్ద సూచికగా చూపిస్తాం. గత ప్రభుత్వం ఏం చేసిందని విమర్శలద్దు. ఇప్పుడైతే ఈరోజు ఫస్ట్ మీటింగ్ మన కమిటీ సిమ్లా పేరు పేరున వచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారికి అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కమిటీ సిమ్లా రైతులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఛార్జీ ముఖ్యమంత్రులకు వాటర్ ఫిడ్ ఒకటి మైక్ సెట్ చేస్తున్నాము. కాంటలు రిపేర్ చేసి చేస్తామని మేము కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.